హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు విషయం ఏమిటంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దాంట్లో భాగంగా ఆహారంతో ఆరోగ్యం, అమృత ఫలము ఉసిరి. ఫలాలన్నింటిలోనూ ఉసిరి శ్రేష్టమైనది. అమృతం అంటే మృతిని రానివ్వదని అర్థం. 100 ఏళ్ల ఆయుష్ను మనకు అందించే ఫలం ఉసిరి. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. రోజు దీన్ని తీసుకుంటూ ఉండాలి. జీర్ణశక్తిని పెంచి తీసుకున్న ఆహారాన్ని సంపూర్ణంగా జీర్ణింపచేసే శక్తి ఉసిరికి ఉంది. ఆకలిని పుట్టించి పైత్యాన్ని నశింపజేస్తుంది. ఉసిరిని రోజూ తీసుకుంటే వెంట్రుకలు త్వరగా తెల్లబడవు, నేత్రాలకు బలాన్నిచ్చి కంటి వ్యాధుల్ని దరిచేరకుండా కాపాడుతుంది. మన శరీరంలో త్వరగా వ్యాపించి మనకు అనేక రోగాలను కలిగించే సూక్ష్మక్రిములపై వజ్రాయుధంలా పనిచేస్తుంది. ఉసిరిక లేహాన్ని ప్రతిరోజు 2 పూటల 1 చెంచా చొప్పున తీసుకుంటే అకాల వృద్ధాప్యాన్ని తొలగించవచ్చు. నమ్మకమైన ఆరోగ్యానికి నిమ్మకాయ. అజీర్తి, మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజు నిమ్మకాయ వాడితే మంచిది. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని నిమ్మరసంలో నానబెట్టి తింటే ఆకలిని పుట్టిస్తుంది, నోటిని తాజాగా ఉంచుతుంది. నిమ్మరసం చక్కెర నీటిలో కలిపి తాగితే వేడి వల్ల వచ్చే తలనొప్పి, కళ్ళమంటలు తగ్గుతాయి. నిమ్మరసం మంచి క్లెన్సర్, చర్మాన్ని శుభ్రపరిచి తాజాగా ఉంచుతుంది. నిమ్మరసం మంచి బ్లీచింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. కాస్త నల్లగా ఉండే మోచేతులు, మడమల వంటి చోట్ల చక్కెర వేసి నిమ్మ చెక్కతో రుద్దితే నలుపు విరుగుతుంది. స్నానం చేసే నీటిలో కొన్ని నిమ్మ చుక్కలు వేసి స్నానం చేస్తే శరీరం ఎంతో తాజాగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో కొన్ని నిమ్మ చుక్కలు తేనె కలిపి రోజు తాగితే స్థూలకాయం తగ్గుతుంది. లవ్లీ లవంగం శరీర కణాలను ధ్వంసం చేసే ఫ్రీ రాడికల్స్ను నిరోధించడానికి కావలసిన యాంటీ యాక్సిడెంట్లు ఈ లవంగంలో పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే ఫీనాల్ మిశ్రమాలు ఆహారం ద్వారా శరీరంలో ప్రవేశించే విష పదార్థాలను తొలగించి కణ విధ్వంసాన్ని అడ్డుకుంటాయి. కఫాన్ని తగ్గించి శ్వాసకోశ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు లవంగం గంధం కణతలకు పట్టిలాగా వేస్తే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. లవంగం యొక్క కషాయం తాగితే కఫం వల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. ఇక జాజికాయ. జాజికాయని మసాలా దినుసుల్లోకి, వక్కపడిలోకి మాత్రమే చాలామంది వాడతారు. కేవలం ఇది మాత్రమే కాక జాజికాయలో ఆరోగ్యాన్ని అందించే సుగుణాలు కూడా ఉన్నాయి. ఇది కీళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతుంది, విరిగిన ఎముకల్ని అతుక్కునేలా చేస్తుంది. వాంతులు, విరేచనాలు, కడుపుబ్బరం, అజీర్ణం వంటి వ్యాధుల నివారణలో జాజికాయ బాగా పనిచేస్తుంది. జాజికాయను మెత్తగా చూర్ణం చేసి తేనెతో కానీ పాలతో కానీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. జాజికాయ ఆరోగ్యానికే కాక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. జాజికాయ పొడిని, గంధం పొడిని సమపాలలో కలిపి మొటిమలు ఉన్న చోట రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. జాపత్రి. పరిమళ భరితమైన ఈ జాపత్రి ఆరోగ్య నిధి అని చెప్పవచ్చు. కడుపులో మలినాలను దూరం చేసే ఔషధం. చిన్నపిల్లలు కడుపులో నులిపురుగుతో బాధపడుతున్నప్పుడు పెరుగులో కొద్దిగా జాపత్రి పొడిని కలిపి ఇచ్చినా నులిపురుగులు పోతాయి. ఇక నువ్వులు. ఐరన్ సమృద్ధిగా ఉండే నువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దంతాలు కదులుతూ ఉంటే నల్ల నువ్వులు నమిలి వెంటనే నీళ్లు తాగినా దంత వ్యాధులు నశిస్తాయి. నల్ల నువ్వులు రోజు తింటూ ఉంటే బలం కలుగుతుంది. నువ్వుల నూనె రోజు 1 స్పూన్ చొప్పున తాగితే శరీరం మెరుస్తుంది. తెల్ల నువ్వులు పసుపు పెరుగు కలిపి మెత్తగా నూరి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత సున్నిపిండితో కడిగితే మచ్చలు పోయి ముఖం కాంతివంతమవుతుంది. తైలాల్లో అతి శ్రేష్టమైనది నువ్వుల నూనె. ఇది శరీరానికి మెరుపునే కాక వెంట్రుకలకు నిడివి, నలుపు, సాంద్రత్వమును కలగజేస్తుంది. కళ్ళకు మెరుపు, బలము ఇస్తుంది. రోజు ఆహారంలో ఏదో విధంగా నువ్వులు వాడితే ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది. పల్లీలు. పల్లీలు బలవర్ధకమైన ఆహారం అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు, అంతకు మించి రోగాల్ని నివారించే ఔషధ గుణాలు కలిగినవి కూడా. శరీరంలో భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రోటీన్, ఫాస్ఫరస్, డైమీన్, నియాసిస్ అనే 5 పోషకాలు ఎంతో అవసరం. ఈ 5 రకాలు శరీరానికి ఎంతో అవసరం. ఈ 5 పల్లీలలో పుష్కలంగా లభిస్తాయి. పల్లీలలో గుండెకు మేలు చేసే మోనో అన్ సాచురేటెడ్ కొవ్వుల శాతం ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం
మాంసం గుడ్డులో కన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకు, పాలిచ్చే తల్లులకు ఇది ఎంతో మంచిది. కాయలు, గసాలు, పటిక బెల్లం, ఆవు నెయ్యి మొత్తాన్ని కలిపి ఉండలు చేసి రోజు భోజనానికి ముందు ఒక ఉండ తింటే గుండెకు బలము, గుండె బలహీనంగా ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఖర్జూర పండ్లను ఉడికించి ఆ నీరు తాగితే ఎముకల వ్యాధి తగ్గుతుంది. తేనె. కొలెస్ట్రాల్ శూన్యంగా ఉండే తేనె ఎంతో బలవర్ధకమైనది. రోగ నిరోధక శక్తి తేనెలో ఉంది. ఇది అన్ని రకాల వ్యాధులను తగ్గించేందుకు, బీపీ, క్షయ, కఫ వ్యాధులను నిరోధించేందుకు దోహదపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. నీరసం, అలసట తీర్చి బలాన్ని పెంచుతుంది. గాయాలపైన తేనె రాస్తే రక్తస్రావం తగ్గుతుంది. నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగితే స్థూలకాయం తగ్గడమే కాక మంచి రంగు వస్తారు. తేనె, నిమ్మరసం, జీలకర్ర మూడు కలుపుకొని తాగితే అతిభోజనం వలన కలిగే ఆయాసం తగ్గుతుంది. చంటి పిల్లలకు కొద్దిగా తేనె నాగిస్తే నాలుక పలచబడి మాటలు త్వరగా వస్తాయి. తేనె, పసుపు కలిపి కాళ్ళ పగుళ్లకు రాస్తే అవి త్వరగా తగ్గుతాయి. తేనె కేవలం ఆరోగ్యానికే కాక చక్కటి సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. దీనికి నిమ్మరసం కలిపి పెదాలకు రాస్తే నలుపు పోయి పెదాలు ఎర్రగా మెరుస్తాయి. తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, పొటాషియం వంటి ఇనుప ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. తేనె ఎంత ముదురు రంగులో ఉంటే దానిలో ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అంత ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయ రసంలో తేనె కలుపుకొని తాగితే కఫం తగ్గుతుంది. అల్లం రసంలో తేనె కలుపుకొని తాగితే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. గ్లాసు గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం, తేనె కలుపుకొని రోజు పరగడుపున తాగితే ఊబకాయం తగ్గుతుంది. ఇక కొబ్బరి. పచ్చి కొబ్బరిలో పోషక విలువలు అధికం. దీనిలో విటమిన్ ఏ, బిసి, రైబోఫ్లోమిన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. నిత్యం కొబ్బరి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు రావు. గొంతు మంట, దురదగా ఉన్నప్పుడు కొబ్బరి పాలు తాగితే ఉపశమిస్తుంది. కొబ్బరి నూనెను వంటల్లో వాడితే గుండె జబ్బులు రావు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది. కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకణాలు మురికిపోయి చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. కొబ్బరి పాలను తలకు పట్టించి కాసేపు మర్దనా చేస్తే శిరోజాలు పట్టుకుచ్చుల కొత్త నిగారింపు సంతరించుకుంటాయి. కొబ్బరి పాలల్లో ఖర్జూరాలు నాననిచ్చి తర్వాత ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి తీసుకుంటే శక్తి వస్తుంది. చివరగా మిరపకాయలు. మిరపకాయలు ఎండినవి, పచ్చివి, ఈ రెండు ఘాటైనవి. వాటిని మితంగా తింటే మంచి జరుగుతుంది. అజీర్ణం, మలబద్ధకంను తొలగిస్తుంది. నరములను ఉత్తేజపరుస్తుంది. ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చి శ్రేష్టం. మిరపకాయల వాడకం తగ్గించి మిరియాల కారం వాడటం ఎంతో మంచిది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు.